ఇరవై ఏళ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో వాతావరణం ప్రశాంతంగా ఉందని, పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసిమెలిసి పనిచేసుకునే పద్దతి ఉన్న నియోజకవర్గం హుజూరాబాద్ అని ఎమ్మెల్యే ఈటల తెలిపారు. జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులను ఆయన ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హుజూరాబాద్ ప్రజలపై కేసీఆర్ పగబట్టాడని ఆరోపించారు. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తొత్తులుగా మారాలని మండిపడ్డారు. పక్కకు తీయాలి, ఆ తాగచ్చులపై చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తొత్తులుగా మారుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ మా కార్యకర్తలు మా నాయకులే ఇదేంది ఇదేం పద్ధతి అని చెప్పి వాళ్ళు పక్కకి నెట్టారు. పక్కకి నెట్టి వచ్చిన తర్వాత వాళ్ళు వీళ్ళు కలబడరని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద కేసు లేదు. కానీ తెల్లార ఘట్లంగా 3 గంటలకు 4 గంటలకు మా నాయకుల మీద వాళ్ళు మా నాయకుల ఇళ్ల మీద దాడి చేసి, మాట రమేష్ ఆయన 5 సంవత్సరాలు ఈ మండలంలో ఎంపీగా పనిచేసి 10 సంవత్సరాల కాలం పాటు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేసి వాళ్ళ కుమారుడు కళ్యాణ్, అదేవిధంగా మా సర్పంచ్ శ్రీనివాస్ గారు జోలిపట్టుడు కూడా కాదు, పంగిడిపెల్లె సర్పంచ్ గారు అక్కడ లేనే లేడు. పంగిడిపెల్లె సర్పంచ్ శ్రీనివాస్ గారి మీద, అదేవిధంగా సీనియర్ నాయకుడు శోభన్ మీద, అదేవిధంగా పుల్ల మన సతీష్ మీద, హిమ్మత్నగర్ సంబంధించిన అమరేందర్ మీద, ఇంకా వాళ్ళతో పాటుగా ఇద్దరు మీద కేసులు పెట్టి తీసుకుపోయి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోవాల్సింది. ఇక్కడ కమలాపూర్ పోలీసులు తీసుకుపోవాలి కానీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకుపోయి హుజూరాబాద్ అనంకొండలో పెట్టి వాళ్ళు కొట్టి వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపించి చివరికి బెయిల్ రాకుండా కూడా చిన్న పంచాయతీ ఇక్కడ కట్టెలు కొట్టుకునే సందర్భం లేదు. పక్కకు తీయాలి, ఆ తాగచ్చులపై చర్యలు చేపట్టాలి. కానీ ఇక్కడ పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తొత్తులుగా మారుతా ఉన్నారు. కాబట్టి ఇవాళ